శంషాబాద్ పరిధిలోని ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికని కృష్ణ అనే వ్యక్తి ప్రేమ పేరుతోనే మోసగించి అలాగే ప్రెగ్నెన్సీ చేసి 6 నెలలు వచ్చేసరికి ఏంటంటే డెలివరీ అంటే అబోర్షన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ? కృష్ణ గురించి మనం ఒకసారి కానీ మాట్లాడుకుంటే అతనికి గతంలో పెళ్లి అయ్యి అలాగే ఒక కూతురు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని పక్కన పెడితే అసలు ఎందుకని ప్రేమ పేరుతోని ఎలా మోసం చేశాడు, అసలు ఆ పిల్లకి కృష్ణకి ఎక్కడ పరిచయం అయింది? సో ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మీరేమవుతారండి పాపకి? నేను పాపకి తాత వరుసను అవుతాను. అంటే మా విలేజ్ పక్కల్లో ఉన్నాను. అంటే మా ఇంటికి వాళ్ళ ఇంటికి కొంచెం ఒక 50 మీటర్స్ ఉంటుంది. అంటే వీళ్ళకు 6 మంత్ అంటే 1 ఇయర్ నుంచి వాళ్ళు పనికి వెళ్తారు. అంటే వాళ్ళ మమ్మీ అమ్మ ఇద్దరు కలిసి తోటల పని కానీ వాళ్ళు తోలికెళ్తారు. అంటే వాళ్ళకు ఒక కారు ఉంటుంది, ఒక కారులో వాళ్ళకి తీసుకెళ్తారు, నార్మల్గా తీసుకెళ్తారు మేడం. ఆ తర్వాత ఏమైందంటే మేము నార్మల్గా చాలా పనికి పోతుంది కదా, పనికి వచ్చేస్తుంది అంతా బాగానే ఉన్నారులే అనుకున్నాం మేము. అది ఎన్ని రోజుల నుంచి ఏమైంది ఏం కథ అనేది మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియదు. అయితే 6 మంత్ తర్వాత ఇప్పుడు టూ డేస్ ముందు ఏమైందంటే అమ్మాయి సీరియస్ అయ్యి ఇంట్లో పడిపోయింది. ఇంట్లో పడిపోతే ఎవరు చూసారంటే వాళ్ళ కుటుంబం వాళ్ళే చూశారు, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ మమ్మీ. వాళ్ళు పదురుకొని ఏం చేశారంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు హాస్పిటల్కు తలరించారు. హాస్పిటల్ కొత్తూరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొత్తూరు హాస్పిటల్ తీసుకెళ్ళినాక వాళ్ళు ఏం చేశారు, అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించారు. ట్రీట్మెంట్ ఇప్పించి అబ్బాయి కడుపులో ఉన్న అబ్బాయికి ఆపరేషన్ చేయించి బయటికి తీశారు. తీసి వాళ్ళకు అదే ఆపరేషన్ చేసిన అమ్మాయికి గైబ్ చేసి బయటికి పడేశారు. అంతకుముందే ఇవి కుటుంబ సభ్యులు పోయి వాళ్ళకి ఏం చెప్పారంటే ఆ అబ్బాయిని మీరు అలాగే ఉంచండి, ఆ అబ్బాయి ఉంటే ఆ అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్ళి మేము పిఎస్ఎల్కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఏందనేది మార్గమే మేము చెప్పి మా సార్ వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చి మాట్లాడతామన్న విషయంలో వా డాక్టర్కి చెప్పాము. ఎక్కడ కొత్తూరు డాక్టర్లో, కొత్తూరు వరకు డాక్టర్ వరకు వెళ్ళి ఉదయం చెప్తే వాళ్ళు ఉదయము వాళ్ళకు అమ్మాయి వాళ్ళకు వాళ్ళ అమ్మాయి వాళ్ళ మమ్మీ ఉదయం ఫోన్ చేస్తే అక్కడ గ్లూకోజ్ లెక్కుతున్నాయి, నార్మల్గా ఉంది, మంచిగా ఉంది అంటుంది. అయితే ఓకే అమ్మ, నువ్వు మంచిగా అయితే ఎప్పుడు ఉందో మేము వస్తాం, తర్వాత ఏదైనా మాట్లాడుకొని మేము చూసుకొని వస్తాము, మీరు అక్కడే ఉంచండి అమ్మాయికి అని చెప్పాము. అదే 10 o'clock మళ్ళీ ఉదయం చేసినాం, 10 o'clock 11 o'clock చేస్తే కూడా గ్లూకోజ్ లెక్కుతున్నాయి అంటుంది. ఎవరు? వాళ్ళ మమ్మీ. ఇప్పుడు ఆ మమ్మీ వాళ్ళు ఇద్దరు కలిసి పనికి వెళ్ళే వాళ్ళు అక్కడ తోటల వరకు వాళ్ళ దగ్గరికి నరేష్ అన్న జూకల్ విలేజ్ నరేష్ వాళ్ళ తోటలో వెళ్ళేది. ఈ దారుణం అనేది వాళ్ళు ఆ 6 మంత్ నుంచి నడుస్తుందంట మనకు తెలియదు. అయితే 2 డేస్ తర్వాత తెలిసినాక అక్కడ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి ఈ అబ్బాయి చేసిన తర్వాత ఇవి కుటుంబ సభ్యులు ఏమైందంటే ఈమె సీరియస్ అయిపోతే ఈమె అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఏడైతే మానభంగం చేసి ఏడైతే ఆ విధంగా ఆమెకు కష్టకాలం అనేది తెప్పించిండో అక్కడ పోయి ఈ అమ్మాయిని తీసుకుపోయి పడేశారు వీళ్ళు. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ పడేసారు. ఈ అమ్మాయిని మీరు ఎలా పాడు చేశారో అట్లనే మీరు పెళ్లి చేసుకోండి, ఆ పిల్లగాంతో పెళ్లి చేపియండి, లేకపోతే మాకు అవసరం లేదు మా అమ్మాయి అని చెప్పి అక్కడ పెట్టి వచ్చిన తర్వాత వా పిల్లగాన కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ములలో అరే పిల్ల చనిపోయేటట్టుంది, చచ్చిపోతుంది, మన పేరు మీద వస్తేటట్టుంది అనే పరిస్థితిలో వాళ్ళు కార్లో తీసుకుపోయి సేమ్ హాస్పిటల్ కొత్తూరులో చేంజ్ చేయించారు. మళ్ళీ కొత్తూరుకి వెళ్ళారు. అంటే వాళ్ళు ప్లానింగ్తోనే ఈ అమ్మాయికి వాళ్ళ పిల్ల మమ్మీకి వాళ్ళకు అందరికీ కలెక్షన్ అయిపోయింది అక్కడ. అయినది డబ్బులు ఇవ్వాలి, మీకు మంచిగా చేయించుకో, మీరు 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అని అన్నారంట. మాకు తెలియదు వీధి లోపల నుంచి ఇప్పుడు అనే పరిస్థితిలో ఈ పరిస్థితిలో అనే మాటలు అనేది వెళుతున్నాయి. ఏమని ఆ అమ్మాయికి మీరు లోపల చేసుకొని మంచిగా చేయించుకోండి, కాంప్రమేషన్ అయిపోదామన్న ప్లాన్లో వాళ్ళు చేయించారు. ఇంకోటి వాళ్ళ అన్నదమ్ములు వెళ్ళి అదే నైట్ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు నైట్ అంతా ఉండి కూడా ఆపరేషన్ అనేది చేయించి తీపిచ్చేశారు. ఈ విధంగా నడిపించింది మేడం. ఆ విధంగా మేము చూసి అక్కడ అమ్మాయి లేకపోయేట అలా వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. ఇక్కడ పిఎస్ వాళ్ళ సార్లతో అడిగి ఎస్ఐ సార్తో సిఐ సార్తో అందరితో కలిసి చెప్పి మాకు న్యాయం చేయాలి. చిన్నపిల్ల 13 ఏళ్ళ పిల్ల, ఈ మాదిరిగా వేరే అమ్మాయిని వాళ్ళ ఊర్లో అమ్మాయిని ఇక్కడ ఎట్లా చేస్తే మా విలేజ్ వాళ్ళని ఉంచేదా వాళ్ళు? కాబట్టి అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు మేడం. ఇప్పుడు ఇతన తండ్రి ఈయనకు తెలియదు, వాళ్ళ మమ్మీ ఇప్పుడు వాళ్ళ ఎంబడే ఉంది. ఇప్పుడు సార్ వాళ్ళు తీసుకెళ్లారు పిఎస్కెళ్ళి, అంటే చెకప్కు తీసుకెళ్లారు. అయితే ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు. మరి తండ్రి ఈయన కూడా తెలియదు. ఇప్పుడు మేము సైట్లో ఉన్న వాళ్ళం కూడా ఎవరికి తెలియదు ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు 2 డేస్ నుంచే మాకు తెలిసి అన్నీ తెలిసినందుకు ఇంతవరకు వచ్చి పిఎస్కు
అప్పని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాము. మీరు ఏదైతే అన్నారు కదా కాంప్రమైజ్ చేసుకోండి, లోపల లోపల డబ్బులు ఇచ్చి, అంటే వాళ్ళు చేసి పేరెంట్స్ ఎవరు కూడా బయటకు వచ్చి అసలు ఎందుకని కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి, మా పిల్లని ఇట్లా చేశారు కాబట్టి అప్పుడైనా తండ్రికి కానీ తల్లికి కానీ తెలియకుండా తెలియకుండానే వీళ్ళ మదర్ వీళ్ళ భార్య తెలియకుండా చూపించింది అనమాట. వీళ్ళ భార్య వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని న్యాయం కావాలంటే భార్య తప్పు చేసిన అందుకే భార్యతోనే సహా పిల్లకు భార్యకి తీసుకెళ్లి మేము పిఎస్ఎల్లో కూర్చొని పెట్టాం. ఈ అమ్మాయినే తీసుకెళ్లేది వీళ్ళ మమ్మీ, కన్న తల్లి కాకుండా, అంటే కన్న సొంతం కన్న తల్లి కాదు, అంటే పిన్ని వరుస ఫస్ట్ భార్య చనిపోయింది, సెకండ్ భార్య వల్ల ఈమెకు పని కోతుంది కదా, మంచిగా చూసుకుంటుంది కదా అనే ఉద్దేశంలో మేము ఉన్నాం. కానీ ఈ విధంగా నడుస్తుంది అనేది ఉద్దేశం మాకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఐదు 2 డేస్ తర్వాత చెప్తున్నా కదా, 2 డేస్. మరి మీ భార్య అయ్యుండి పిల్లని సొంత పిల్లలాగా చూసుకుంటా ఉన్నాయి, మీరు పాపకి ఏ ఏజ్ ఉన్నప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకున్నారు? ఎవరు? 8 సంవత్సరాలు. ఓకే, పిల్లని ఎట్లా చూసుకుంటుందామె? మంచిగా చూసుకుంది, మంచిగా అన్ని చూసుకుంటే. ఇంత అన్యాయం జరిగేటప్పుడు వెంటనే వచ్చి మీకు చెప్పాలనా లేదా? మాకు ఒక విషయం కూడా చెప్పలేదు కదా. అదే అంటున్నా, చెప్పాలి కదా. మరి మీరు అంటున్నారు కదా కూతుర్ని బాగా చూసుకుంటుంది అని, చూసుకునేటప్పుడు కూతురికి ఇంత అన్యాయం జరిగేటప్పుడు తండ్రికి చెప్పాలనా లేదా? నాకు నేను పొద్దునే 5 గంటలకు నేను పనికి వెళ్ళిపోతా, పొద్దున 5 గంటలకు నేను పనికి వెళ్ళిపోతా. నేను వస్తాను మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 6-7 గంటలకు నేను పనికి వస్తా, ఇంటికి వస్తా నేను. ఈ విషయం అయితే మాకు తెలియదు కదా. మీకు కూతురు కాకుండా ఇంకెంత ఇంకెవరు ఉన్నారు పిల్లలు? ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇప్పుడు తీసుకోపోయారు, ఇద్దరు తీసుకెళ్ళారు. ఉంది మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆమె తప్పు ఉందంటే యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే లేదా? ఇద్దరికి చేయాలి, ఇద్దరికి చెప్పి కూతురు కూడా మీరు ఇందులో ఇన్వాల్వ్ చేస్తారా? కూతురు కూడా చేయాలి కదా. కూతురు మళ్ళీ ఆడు మళ్ళీ ఆడు తీసుకోపోయినప్పుడు ఆడు ఇంటికి నుంచి ఇంటికాడికి వచ్చి హారం కొట్టి కారు నుంచి వచ్చి తీసుకుపోయేటప్పుడు నువ్వే. మళ్ళీ సాయంత్రం వచ్చి హారం కొట్టి తీసుకుపోయేటప్పుడు మీరు ఏ రోజు కూడా ఇంట్లో లేరా? మేము ఇంట్లో లేను. నేను ఏ రోజు లేరు. నేను లేవు. అయినా కూడా వచ్చి తీసుకోపోయి కూడా పని కూడా చెప్పేసుకొని అన్ని చేసుకుని వచ్చిండు. ఈ పని చేస్తున్నా అని చెప్పి మనకైతే ఎవరు చెప్పలేరు కదా. మీ ఆవిడ ఏమైనా బెదిరించిందంటారా? మీ కూతుర్ని ఏమైనా బెదిరించిందా నాన్నతో గానీ ఇట్లా చెప్తే? ఏం లేదండి, ఎవరికి ఒక మాట కూడా చెప్పలేదు నా బిడ్డ కూడా. అదే అడుగుతున్నా, నీ బిడ్డ నీకు చెప్పకపోవడానికి మీ ఆవిడ ఏమైనా బెదిరించిందా అని అడుగుతున్నా. ఏం లేదు, ఏం లేదు. మీకు తెలియదా లేకపోతే? మాకు అస్సలు తెలియదు, ఏం విషయాలు తెలియదు. పోయిన తర్వాత రియాక్షన్ అయ్యి పడిపోయింది ఇంట్లో. ఇంట్లో పడిపోతే వాళ్ళ నాన్నమ్మ వేరే సైట్లో వాళ్ళు, ఇప్పుడు ఈమె పిన్ అవుతుంది. ఎవరికి పిన్ అవుతుంది? ఈయనకు ఆ అమ్మాయికి కూడా పిన్ అవుతుంది. ఎవరు అమ్మాయికి? ఆ చిన్న పాపకు, 13 ఏళ్ళ పాపకు ఈమె కూడా పిన్నే. అయితే వీళ్ళు కూడా బెదిరించారంట, ఏమైంది అమ్మాయికి, అట్లా ఎందుకు అంటుంది, లోపల ఒర్లుతుంది మొత్తుకుంటుంది ఏమైంది అనేది చూస్తే వాళ్ళు వేరే వాళ్ళ నాయనమ్మ వాళ్ళు పోయి ఇట్లా కడుపుకి ఇట్లా బట్టలు లేపి చూస్తే కడుపులో నొప్పి, కడుపులో నొప్పి అంటే కడుపు అంతా ఉబ్బినట్టు ఉన్నది. ఉబ్బినట్టు ఉంటే ఏం చేసినావు నువ్వు, ఏం కథ ఇది, ఎట్లా ఏమైంది, ఎవరి దగ్గర పండిన? అమ్మని కాదు, ఈ పాపని కూడా అడిగారు, వాళ్ళ అమ్మని కూడా అడిగారు. అడిగితే వీళ్ళు ఏమైందంటే అమ్మాయి ఏమంటుంది, అమ్మ వాళ్ళ మమ్మీ నాకు తెలియదు, ఆమె ఏం చేసిందో అనేది నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలియదు, నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది. అయితే మీరు 3 డేస్ నుంచి, మీరు 4 డేస్ నుంచి తిరుగుతున్నారు కాబట్టి మీకు డబ్బులు ఎవరు ఇచ్చారు? ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ చెప్పి, ఇక అది డబ్బుల విషయం తెలియదు. ఇంకొకటి ఏంటంటే డబ్బులు తీసుకోపోయి ఆల్రెడీ ఈమె ట్రీట్మెంట్ చేపిస్తుంది అక్కడ కొత్తూరు హాస్పిటల్లో, ఆల్రెడీ ట్రీట్మెంట్లు జరిగిపోతున్నాయి. ఈమె చనిపోవాలి, పొట్టల పిల్లగాడు చనిపోయి పడిపోవాలన్న ప్లాన్లో అన్నీ చెప్తున్నారు, అలా అన్నీ చేపిస్తుండ్రు అనమాట. 3 డేస్ ముందు నుంచి అన్నీ నడుస్తున్నాయి. అయితే నిన్న ఉదయం నాకు 10 గంటల నుంచి మాకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మేము పిఎస్ దగ్గర అప్పచెప్పి కంప్లైంట్ ఇస్తామని చెప్పి వాళ్ళ పైన కంప్లైంట్ రాపించారు. ఎవరు? ఈ అమ్మాయి, అమ్మాయి తరఫున వాళ్ళ నాన్న, వాళ్ళ బాబాయి, పిన్ని, వీళ్ళందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ తరఫున నేను కూడా వచ్చి మాట్లాడుతాను. అంటే ఆ విలేజ్లో ఒక చిన్నగా నేను కూడా వాళ్ళు, నేను చెప్తే వాళ్ళు ఇంటారు కాబట్టి దాని విధంగా నేను కూడా వచ్చిన, అది ఏదన్నా హెల్ప్ చేద్దాం నడవని కేసు నడిపిస్తే వాళ్ళు సార్ వాళ్ళు చూసుకుంటారు. ఎస్ఐ సార్ ఉన్నారు, సిఐ సార్ ఉన్నారు, మన శంషాబాద్ పిఎస్ దొర, మన దొర కూడా, మీ దొర కూడా మాకు హెల్ప్ చేసి ఆ అమ్మాయికి మంచి చేపించి ఆ భవిష్యత్తుని అనేది. ఇటువంటి పరిస్థితి ఇంకోసారి ఈ విలేజ్లో ఇక్కడ కాకుండా ఇంకోసారి కాకుండా గట్టిగా నిర్ణయం తీసుకొని ఆ అమ్మాయిని న్యాయం చేస్తాడు చూడాలి మేడం. మీరేమవుతారమ్మా? పిన్ని అవుతారు. ఓకే,
వాళ్ళ తల్లి ఎట్లా చూసేది పిల్లని ఏ రోజైనా, అంటే సవత తల్లి అనేసరికి ఏంటంటే అందరిలో ఉండేది ఎట్లా చూసుకుంటుందా ఏంటో అని చెప్పి. మీ వరకు ఎప్పుడైనా పాప ఏమైనా చెప్పడం జరిగిందా? మామూలుగా ఎలా చూసుకునేది కూతుర్ని? మంచిగానే చూసుకునేది. మంచిగానే చూసుకునేది. ఓకే. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇద్దరు కలిసి పనికి పోతున్నారు అని చెప్పారు కదా, అంటే మార్నింగ్ 4 o'clock నుంచి 7 o'clock వరకు అమ్మాయి వెళ్తుంది, మళ్ళీ తల్లి కూడా కలిసి వెళ్ళదు, దూరం వేరే వెళ్తారు. 7 o'clock 4 o'clock నుంచి 7 o'clock వరకు అమ్మాయి వెళ్తుంది, మళ్ళీ 7 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు వాళ్ళ అమ్మ వెళ్తుంది, ఇద్దరు కలిసి వెళ్ళరు. ఆ పాపకు అట్లా జరిగినట్లు నాకు తెలీదు అని చెప్తుంది వాళ్ళ అమ్మ. నాకేం తెలీదు, తను చెప్పిందాకా నాకు కూడా తెలియదు అని వాళ్ళ మమ్మీ అంటుంది. ఆ అమ్మాయికి హాస్పిటల్కి చూపించడానికి వాళ్ళు డబ్బులు ఇచ్చారంట అబ్బాయి వాళ్ళు. మరి డబ్బులు ఇచ్చినప్పుడైనా తెలియాలి కదా తల్లి ఎందుకు డబ్బులు ఇస్తుంది ఏంటి అని. డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో చూపించారు వాళ్ళు, ఇంజెక్షన్లు ఇచ్చారు, పిండం లోపలనే చనిపోయింది. నెక్స్ట్ డే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది ఇంట్లోనే. పడిపోతే ఏమైందని అందరం వెళ్ళి చూసినాం మేము, అడిగినాం మొత్తం, చెప్పిర్రు ఇప్పుడు నువ్వు తప్పు ఎవరు చేసిరంటే పేరు చెప్పింది ఆమె. పేరు చెప్తే వాళ్ళ పొలంలో దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అక్కడే తీసుకెళ్ళినాం. నువ్వు తప్పు చేసినావు కదా, ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అని మా ఊరు పెద్ద మనుషులు వాళ్ళు అందరు వెళ్ళి అడిగితే, పెళ్లి అయిందన్నట్టు కూడా ఆ విషయం మాకు తెలియదు మాకు. మా ఊరు పెద్ద మనుషులు అందరు వెళ్ళి అడిగేసరికి ఇంకా వాళ్ళే తీసుకెళ్ళారు, ఆ అబ్బాయి వాళ్ళ బాబాయ్ వాళ్ళ అన్న ఇద్దరు వెళ్ళి, వాళ్ళ పిల్ల వాళ్ళ తల్లి ముగ్గురు తీసుకెళ్ళారు. నైట్ మొత్తం ట్రీట్మెంట్ చేయించారు వాళ్ళు, వాళ్ళే సైన్ చేసిర్రు, అమౌంట్ కూడా బిల్ వాళ్ళే పే చేసిర్రు, ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళే తీయించారు. ఆ అబ్బాయి వాళ్ళ అన్న బాబాయ్ వాళ్ళే తీయించి మార్నింగ్ ఏమో వాళ్ళు దొంగతనంగా పారిపోయారు. ఈ అమ్మాయిని వాళ్ళ తల్లినేమో ఆటోలో పంపించారు. అంతవరకు జరిగింది. తర్వాత మేము ఆ అమ్మాయిని తీసుకొచ్చి పిఎస్లో కంప్లీట్ చేసినాం. ఏదేమైనా సరే ఆ అమ్మాయికి పెళ్ళి ఆ అబ్బాయితోనే జరగాలి, లేదంటే ఇద్దరిని కలిపి కాల్ చేయాలి. అదే న్యాయం జరగాలి, ఇంతే జరగాలి, అంతకు మించి మాకు ఏ న్యాయాలు వద్దు. చేస్తే ఇద్దరికి పెళ్లి చేయాలి, లేకపోతే ఇద్దరిని కాల్చి చంపేయాలి అంతే. అబోర్షన్ చేయడానికి డబ్బులు ఇచ్చాడు, ఇచ్చాడు, తీసుకుపోయారు కదా తల్లిని కూతుర్ని ఇద్దరిని తీసుకుపోయారు, తీసుకెళ్ళి అప్పుడు వచ్చి చెప్పాలి ఎవరికి? చెప్పలేదు ఆమె, చెప్పలేదు. ఎందుకు భయపడిందా? ఇప్పుడు మేము అవన్నీ అడగలేదు తనని. మరి అడగాలి కదా, ఏదైతే మీరు న్యాయం జరగాలని కోరుకుంటున్నా, మరి ఆమె ఎందుకు దాపెట్టింది? మాకు తెలిసింది ఒక్క రోజులోనే అమ్మాయిని చూడాలా లేకపోతే ఆమెని క్వశ్చన్స్ అడగాలా? మరి కనుక్కోవాలి కదా అసలు ఏం జరిగింది, ఎందుకు మరి తెలుసుకున్నాం మేము చెప్పినప్పుడు అట్లాగా అన్యాయం చేసేసి అబోర్షన్ చేయమని డబ్బు ఆయన ఇయ్యమని చెప్పిండు, ఆయననే ఇచ్చిండు నాకు, నేనే తప్పు చేసినా కాబట్టి ఇస్తున్నా అని అన్నాడు ఆయన. మరి ఇస్తున్నా అన్నప్పుడు, తప్పు చేసా అన్నప్పుడు ఆన్ ద స్పాట్ లో వాడిని కొట్టి పోలీసులకు అప్పచెప్పాలనా లేదా? వాళ్ళే వచ్చి అభాషణ చేయించారు పాపకి, మా అబ్బాయినే తప్పు చేసిండు కాబట్టి మేము మేమే దగ్గరుండి మీకు ట్రీట్మెంట్ చేయిస్తామని ఆ అబ్బాయినే వచ్చి ట్రీట్మెంట్ చేపించారు. మేమెందుకు ఒప్పుకుంటాము? తప్పు చేసింది మేమే అని వాళ్ళు ట్రీట్మెంట్ చేపించిర్రు, దానికి మేమే అమ్మకు అమ్మాయి మంచి కావాలనే కదా మేము కూడా అనుకుంది. మంచిగా అయినా కాకపోయినా నువ్వు చెడిపినప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత నీదే. 13 సంవత్సరాల అమ్మాయిని పనికి వస్తుంటే పని చేసి పంపించాలి అని తెలియదా నీకు? చదివించట్లేదు, పని చేసి పంపించాలి కానీ కడుపు చేసి తీపియమన్నారా నీకు? ఎంతమందికి తీసుకెళ్ళి ఎంతమంది కడుపులు చేసి తీపిచ్చి ఆగం చేస్తావు ఆడపిల్లలను? 13 సంవత్సరాల అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయా లేకపోతే 25 సంవత్సరాల అమ్మాయి ఆమె? ఎంతమందిని తీసుకెళ్ళి ఇట్లా పాడు చేసి ఇది చేస్తావు? ఇప్పుడు పోలీసులు పట్టించారా అతన్ని? పట్టించినాము. ఏమంటున్నాడు, పెళ్లి చేసుకుంటా అంటున్నాడా లేకపోతే ఏమంటున్నాడు? ఇప్పుడు మాతోనైతే ఏం చెప్పలేదు. అయితే పేరెంట్స్ మాటలు అయితే విన్నాం కదా, 13 సంవత్సరాల పిల్లని ఏంటంటే బడికి పంపించకుండా తల్లితో పాటు వెనకడ పనికైతే పంపించడం జరిగింది. అక్కడే పరిచయం కృష్ణ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అండ్ ఈ పిల్లకి ఎప్పుడు తీసుకుపోయాడు, ఎప్పుడు అఘాయిత్యం చేశాడు అనేది తల్లికి కూడా తెలియదని చెప్తోంది. మరి తల్లికి తెలియనప్పుడు ఏదైతే ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ పిల్లకి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా 6 మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఈ తల్లికి ఏంటంటే అవతల సైడ్ ఎవరైతే కృష్ణ యొక్క కుటుంబం వచ్చి తల్లితోనే సమర్థింపులు అన్నీ కూడా చేసుకొని ఇంత డబ్బంటూ కూడా ఇచ్చేసి ఆ పిల్లకి ప్రెగ్నెన్సీ తీసేసేయండి అంటే డెలివరీ చేయండి అని చెప్పి, అబోర్షన్ చేసేయండి అని చెప్పి కూడా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా సరే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అమ్మాయి యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో, అంటే ఈమె పిడతల్లి అని కూడా తెలుస్తోంది. అంటే ఆల్రెడీ చిన్నప్పుడే పాపకి తల్లి చనిపోయిన తర్వాత ఆమె భర్త రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ తల్లి ఏంటంటే మొత్తం ఇదంతా కూడా లోపలే కామప్ చేసేసి ఆ పిల్లకి అబోర్షన్ కూడా చేయించడం కూడా జరిగింది. అయితే ఇవాళ ఏంటంటే మనం వీళ్ళ మాటలు కూడా వింటున్నాం కదా, ఏదైనా సరే న్యాయం జరగాలి, ఆ పిల్లడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్తా ఉన్నారు. మరి అమ్మాయి ఆవిడ చేసిన తప్ప అని అంటే తప్పు కాదు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి కొన్ని క్వశ్చన్స్ కూడా
అడగాల్సి ఏం అడుగుతామేమో అని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మొత్తం మనం ఈ స్టోరీలో కానీ చూసుకుంటే ఇక్కడ తల్లి తప్పు ఉందన్న విషయం క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత ఇన్సిడెంట్ జరిగేటప్పుడు వాడు ఇంత అన్యాయం చేసేటప్పుడు వెంటనే పోలీసులకి చెప్పాల్సింది పోయి, లేకపోతే ఇంట్లో భర్తకి చెప్పాల్సింది పోయి, ఆమె ఇట్లా సీక్రెట్గా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ పాపకి అబోర్షన్ చేయించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ మనకి తెలియాలన్నమాట. అసలు ఎందుకని ఈ విధంగా చేసింది? అన్యాయం జరిగితే నిజంగా సొంత కూతురులాగా చూసుకుంటే, నిజంగా తన సొంత కూతురికి ఇట్లాంటి ఇన్సిడెంట్ కానీ వస్తే ఇలాగే ఊరుకుంటుందా, ఇలాగే అబోర్షన్ చేస్తుందా అని కూడా కొంతమంది అంటున్నారు. మరి వీళ్ళ మాటల్లో కూడా వింటున్నాం కదా, మరి ఆ అమ్మాయి మరి ఇవాళ ఆ తండ్రి దగ్గరికి, ఆ తండ్రి అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అంటే దూరపు చుట్టాలు అనుకోవచ్చు, ఈ ఇన్సిడెంట్ మీద వాళ్ళు లీడ్ తీసుకొని ఎలాగైనా సరే పోలీసులకు కంప్లైంట్ చేద్దామని చెప్పి ఇవాళ శంషాబాద్ పోలీస్ స్టేషన్లోనే వాటి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే కృష్ణను కూడా పట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. అండ్ కృష్ణకి సంబంధించి ఏంటంటే ఇంతకు ముందే పెళ్ళి అయినట్టు కూడా తెలుస్తుంది. కానీ వీళ్ళ మాటల్లో ఏంటంటే ఎలాగైనా సరే మరి 13 ఏళ్ళు ఆ పిల్లకి ఈ కృష్ణకి కూడా పెళ్లి చేయాలి, పెళ్లి చేస్తేనే న్యాయం జరుగుతుందని వీళ్ళైతే కోరుకుంటున్నారు. మరి ఇక్కడ ఈ రెండో ఈ పిన్నతల్లి ఎవరైతే ఉన్నారో, ఈ సవతి తల్లి ఎవరైతే ఉన్నారో, మరి ఈమె ఏం మాట్లాడుతోంది, ఎందుకని మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకని అటు భర్తకి కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు కూడా ఎందుకని చెప్పలేదు, ఇంత సీక్రెట్గా అవతల సైడ్ వాళ్ళతో చేతులు కలిపి ఆ డబ్బులు తీసుకొని అబోర్షన్ చేసేసి వాళ్ళ న్యాయం కావాలని రావడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఏది ఏమైనా సరే చిన్నపిల్లల్ని పనులకు పంపించడం అనేది నిషిద్ధం. ఎలాగైనా సరే పిల్లల్ని చదివించుకోవాలి, చదివిపించాలి అని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కాకపోయినా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ కూడా అన్ని విధాలుగా అవైలబుల్గా ఉంది. కానీ పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఇట్లాంటి పనులకు పంపించడం, అక్కడ ఇట్లాంటి అఘాయిత్యాలు జరగడం, ఇవన్నీ మనం చూస్తామంటే అసలు ఏమైపోతుంది లోకం అన్నట్టు కూడా తెలుస్తుంది అనమాట. మరి దీని మీద ఈ పినతల్లి చేసింది ఎంతవరకు కరెక్ట్, మరి ఈ కుటుంబ సభ్యులు డిమాండ్ చేయాలి ఆ పిల్లకి ఆ కృష్ణకి పెళ్లి చేయాలి అని చెప్పడం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే రౌజ్ అవుతున్నాయి. కెమెరామెన్ వంశీతో గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.